సాధారణ మెకానిక్గా చేస్తూ సైకాలజీలో డాక్టరేట్ పొందిన శంకరు. అనా, ఇదేంటనా, బైక్ మెకానిక్గా చేసినప్పుడు ఏ పేపర్లో వేయలేదు, అలాంటిది సైకిల్ మెకానిక్గా చేసినప్పుడు పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేశారంటనా? సైకిల్ షాప్ కాదురా, సైకాలజీ. అనా, సైకాలజీ అంటే ఏంటనా? ఎలా చెప్పాలో, ఇప్పుడు మనిషికి శరీరం అనేది ఉంటుందా, మనసు అనేది ఉంటుందా? శరీరానికి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తాడరా? ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మనసుకి జబ్బు వస్తే సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సైకాలజీ అంటే మతి స్థిమితం లేకపోవడం, మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అదే నీలాగా పనిచేసుకోవచ్చుగా. హాయ్ బేటా, బాగున్నావా అన్నా? బాగున్నాను. బండికి ఏమైనా ప్రాబ్లమా? ఏ, అదేం లేదన్నా. మరి అంటే చిన్న సాయం పడింది. ఏంటి బేటా, చెప్పమ్మా. బండి తాకట్టు పెట్టుకుని అమౌంట్ ఏమైనా ఇవ్వగలరా? సడన్ గా అడిగితే డబ్బులు? సరే నూరా, కూర్చోమ్మా. ఏయ్ అమ్మాయికి వెళ్ళి ఒక చాయితే పెట్టే, దా కూర్చోమ్మా, నేను వెళ్ళొస్తా, సరేనా? శృతి, ఏమైంది శృతి? శృతి, ఏమైంది? సరే నువ్వు ఇక్కడే ఉండు. శృతి, ఓయ్ పిచ్చిదానా, అది వాటర్ పైప్ లీకేజ్ వల్ల ఆ వాటర్ డ్రాప్స్ మరుగుతున్న ఆయిల్లో పడేసరికి ఒక్కసారిగా ఫ్లేమ్ వచ్చింది, అంతే. దానికి ఎంత భయపడ్డావా? పిచ్చిదానా, దా రామయ్యకి చెప్పి నేను చేయించుతాను, దా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, భయం వేస్తుందమ్మా. జై, విన్నావా, తన అమ్మ అని పిలిచింది. ఓహో, అప్పుడు నాన్న అని పిలిస్తే సునామీ లేచినంత లేచా, ఇప్పుడు అమ్మ అని పిలవగానే నేను ఊరుకోవాలా? ఊరుకోకేం చేస్తావు, పోరా. పోరా, ఇద్దరు ఒకటైపోయారు అన్నమాట. సర్లే, కానివ్వండి కానివ్వండి. నేను పాడితే నువ్వు పడుకున్నట్టే గాని మీ డాడీ సూపర్ గా పాడతారు, అడుగు. ఏంటి, ఇప్పుడు నేను పాట పాడాలా? పాట పాడాల్సిందేనా? ఇప్పుడు మూడ్ లేదు బంగారం, ఇంకెప్పుడైనా పాడతాను, ప్లీజ్. అలా బాల్కనీలోకి వెళ్తే చల్లగాలికి అద్దె వస్తుంది. పద చేయి, పద. కంట్లో పడింది నలుసైనా అమ్మాయినా నలిగిపోవలసింది. నాలాంటి అందమైన అబ్బాయి కనపడితే ముద్దు పెట్టాలి కానీ దండం పెడతానంటావేంటి? రే యదవా, సరిగ్గా చేయరా. సారీ అన్న, చేస్తా. ఓకే, వన్ మోర్. ఇంకా మేడం, మేడం,
మేడం నేను చెప్పేది వినండి, ఇది జస్ట్ షార్ట్ ఫిల్మ్, ఇక్కడ ఎవరికి ఏం జరగలేదు, ఇది జస్ట్ యాక్ట్. అదిగో అక్కడ ఉంది కెమెరా. ఓహో, నువ్వు ఒక డైరెక్టర్వి, ఇదో షార్ట్ ఫిల్మ్, మా కెమెరా ఎక్కడ? అదిగో. రేయ్ ఆగరా, ఆగరా అంటుంటే ఇదిగోండి కెమెరా చూడండి. సారీ చూసుకోలేదు. అంటే ఇక్కడ రేప్ సీన్ జరుగుతుంటే నిజంగా రేప్ జరుగుతుందేమో అనుకున్నా, బట్ ఐఎమ్ రియల్లీ సారీ, నేనైతే చూసుకోలేదు. అయ్యో పర్లేదులేండి, అయినా మీరు సూపర్ అండి. ఇక్కడ నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టు ఎవరికి తెలియదు, కానీ మీరు ఒక్కరే, మీకు చాలా మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు భయం వేస్తుందండి బాబు. అయ్యి బాబాయ్ పొగిడితే భయం అంటారేంటి? అదంతే, తర్వాత చెప్తా. మరి వెళ్ళొస్తా. సరే ఆగండి. మీ పేరు చెప్పలేదు. సరస్వతి. ఏమండి ఒక్క నిమిషం, మరి నా పేరు అడగలేదు. చెప్పండి. నాని. ఎందుకు నవ్వుతున్నారండి? అంటే మా నాన్నని కూడా ముద్దుగా నాని అని పిలుస్తా, సో మీ పేరు నాని అంటే నవ్వు వచ్చింది. ఇప్పుడు నేను ముద్దుగా అనిపిస్తే నన్ను నాన్న అని పిల్లరు కదా. అయ్యో బ్యాడ్ జోక్. పర్లేదండి, తప్పలేదు, ఈసారి తప్పకుండా మంచి జోక్ వేస్తాను. సరే నేను వెళ్ళొస్తా. ఏమంటున్నారండి? వెళ్ళొస్తా అంటున్నా. సరే అండి. ఏమండి ఇందాకటి నుంచి పొగిడితే భయం అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. పడిపోతానేమోనని. ఓకే ఓకే, నేను వెళ్ళొస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమ్ ఇన్. అదే ఏసీ ఫిట్ చేయమని చెప్పారు కదా. పైకి వెళ్ళండి. ఓకే మేడం. ఓకే మా సరస్వతి. నాని చెప్పు. నాని ఏంటమ్మా ఇదంతా? మీ రూమ్లో ఏసీ పెట్టిస్తున్నా నాని. నా రూమ్లో ఎందుకమ్మా, మీ రూమ్లో పెట్టించుకోవచ్చుగా. నాకు ఏసీ పడదని తెలుసు కదా నాని. ఇప్పుడు అనవసరంగా ఈ ఖర్చు ఎందుకమ్మా? నాని మేము చిన్నపిల్లగా ఉండేటప్పుడు మీరు మమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవటం కాదు, మీరంటూ ఒక వయసుకొచ్చాక మేము మిమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవాలి. నేను గొప్ప కూతుర్ని కావాలంటే మిమ్మల్ని నేను గొప్పగా చూసుకోవాలి కదా నాని. జై, కాఫీ తాగుతావా? శృతి వర్క్ చేసుకుంటున్నా కదా, కిందకి దింపు. మార్నింగ్ నుండి కూడా ఎవ్వరి రానివ్వట్లేదు, ఇప్పుడైనా కాఫీ తాగుతావా తాగవా? మా కిందకి దిగు. జై, శృతి నువ్వు ఇప్పుడు దాకా రూమ్లో లేవా? నేనిప్పుడు ఇందాక నుంచి నేను పిలుస్తుంటే పట్టించుకోవే. మరి పా నా మీద